బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సు లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. దుల్కర్ సల్మాన్ రీతు వర్మ జంటగా తెరకెక్కిన చిత్రం కనులు కనులు దోచాయి అంటే మూవీ చూసారా? అందులో హీరోకు అత్యవసరంగా డబ్బులు కావాల్సి వస్తుంది. చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. అప్పుడు పక్కనే ఉన్న ఏటీఎంలోకి వెళ్తాడు. ఆ ఏటీఎంలో ఎంటర్ బటన్ పనిచేయకుండా చిన్న స్టిక్ను అమర్చి పెడతాడు. కొద్దిసేపటికి ఆ ఏటీఎం దగ్గరకు వ్యక్తి వస్తాడు. మొత్తం ప్రాసెస్ అయ్యాక ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే అది పనిచేయదు. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే పెట్టిన స్ట్రీక్ను తీసిన హీరో బటన్ నొక్కగానే డబ్బులు వస్తాయి. అచ్చిన సినిమాను తలదన్నెలా ఇక్కడ దొంగలు రెచ్చిపోయారు. హనుమకొండ పరిధిలోని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ జిల్లాకు చెందిన 7 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లుగా ఏసీపీ దేవేంద్రారెడ్డి తెలిపారు. ఈ ముఠా ఉత్తరప్రదేశ్లోని దుస్తుల దుకాణంలో పనిచేసేవారు. అయితే జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలని ఏటీఎం కేంద్రాలను టార్గెట్గా చేసుకుని ఈ దొంగతనాలు చేస్తున్నారు. ఏటీఎం కేంద్రంలో డబ్బులొచ్చే ప్రదేశంలో పెవిక్విక్ను అంటిస్తారు. ప్రాసెస్ పూర్తయిన తర్వాత డబ్బులు బయటకు రాకపోవడంతో చాలా మంది ఏటీఎం పనిచేయడం లేదని వెళ్లిపోతారు. తర్వాత అక్కడికి వెళ్లి వారి వద్దనున్న పదునైన వస్తువులతో ఏటీఎం నుంచి నగదును తీసేస్తారు. ఇలా సినిమా రేంజ్ లో దొంగతనం చేస్తున్న ముఠాను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నయంనగర్ లో ఒక ఏటీఎం బ్యాంక్ దగ్గర ఒక ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారని చెప్పేసి మన హన్మకొండ పోలీసు వారికి మరియు సిసిఎస్ వారికి ఇన్ఫర్మేషన్ రాగా అన్ని టీములుగా కొన్ని టీములుగా విడిపోయి వారి కొరికి చర్చించడం జరిగింది. అయితే ఆ ఇన్ఫర్మేషన్ కొరకు మన హన్మకొండ ఉన్న సిసిఎస్ వాళ్ళు ఏటీఎం సెంటర్ కాడికి పోగా పోలీసు వారిని చూసి వాళ్ళు పరిగెడుతున్నారు. ఒక ముగ్గురు పెడితే మన వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళని పూర్తిగా విచారించగా వాళ్ళు ఆ ముగ్గురు చెప్పిన సమాచారం ఏంటంటే దాదాపు ఉత్తరప్రదేశ్ చెందిన మొత్తం 6 ఒక గ్యాంగు. ఈ 6లో ఒక వ్యక్తి శుభం అనే వ్యక్తి మరియు అతని లవరు ప్రియాంక వీళ్ళు ఇంతకుముందుకు ఏటీఎంలలో ఇతర రాష్ట్రాల్లో దొంగతనం చేసేది. వీరికి ఈ మిగతా 4 నేరస్తులు పరిచయం ఏర్పడి అంతా వీళ్ళంతా బట్టల షాపులో పనిచేసేవాళ్ళు ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. అయితే బట్టల షాపులో చేసే పనులకు డబ్బులు సరిపోక ఈ విధంగా ఏటీఎం దొంగతనం చేస్తున్నాం, మీరు కూడా చేస్తారంటే ఈ 6 ఒక టీమ్గా ఏర్పడి దాదాపు ఒక 1 నుండి ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్ చంద్రపూర్ నాగపూర్లలో దొంగతనాలు ఈ విధంగా ఏటీఎం చేయడం జరిగింది.